ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైజాగ్ సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గారు. ఆయనతో చాలా విషయాల మీద ఇప్పుడు మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీని ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు? అంటే నేను, మీరు ఇందాక చెప్పారు నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అని. అది ఎలాగ? అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. ఆర్థరైటిస్ లేని వాళ్ళు అసలు ఫ్యామిలీలో ఒక్క ఫ్యామిలీలో కూడా లేరేమో అంటే అతిశయోక్తి కాదు. మదర్కో ఫాదర్కో ఇన్లాస్లో ఎవరికన్నానో లేకపోతే నాయనమ్మకో అమ్మమ్మకో తాతయ్య ఎవ్వరో ఒకళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది కన్ఫామ్గా. మెట్లు ఎక్కలేకపోవడము, ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళ వాపులు నొప్పులు రావడము, ఇట్లా రకరకాల ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి కదా. అవును మేడం. సో దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు, దీన్ని కూడా క్యూర్ చేయొచ్చు అంటున్నారు మీరు, అది ఎలాగా? అవును మేడం. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు ఎముక అరిగిపోవడం. దీన్ని 4 స్టేజ్ల కింద డివైడ్ చేసుకుంటాం. యూజువల్లీ 1st స్టేజ్ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, అంటే మైల్డ్ ఎముకలు అరుగుదల, దానివల్ల ఇబ్బంది కూడా ఏముండదు. 4 వాళ్ళకి ఏంటంటే ఎముక రాసుకోవడం, మొత్తం జాయింట్ అంతా కుదించుకుపోవడం, వీళ్ళ కంప్లీట్గా మోకాలు చెప్ప మార్చేయాల్సి వస్తుంది. వాళ్ళు నీ రీప్లేస్మెంట్కి ఆర్థోపెడిషన్ చేస్తే చేయించుకోవాలి. మెయిన్ ఇబ్బంది వల్ల 2, 3 వాళ్ళకి, వీళ్ళకి అప్పుడే సర్జరీ అవసరం లేదు. అలా అని చెప్పి వీళ్ళు మామూలుగా ఉన్నామంటే వాళ్ళు నడవలేరు, వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. రోజువారీ చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకోలేకపోవచ్చు. ఇంట్లో వాళ్ళు అయితే ఇంట్లో వంట కూడా చేయలేకపోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం సరదాగా ఫ్యామిలీతో అంటే వెళ్ళలేకపోవచ్చు. ఇంటికే పరిమితం అయిపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. అలా అని చెప్పి ముందుగా సర్జరీ చేసేయడం కూడా లేనిపోని ఇబ్బందులకు తావుతీస్తుంది. సో మనం చేస్తున్న ప్రొసీజర్ ఏంటంటే జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ మేడం. దానికి ఇంతకుముందు అక్కడికి వెళ్ళే నర్వ్ కాల్చేసేవాళ్ళం. ఇప్పుడు దానికన్నా బెటర్ ప్రొసీజర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని చెప్పి ఆ మోకాళ్ళకి వెళ్ళే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, 6 రక్తనాళాలు ఉంటాయి చిన్నవి. సో దాన్ని తొడలో ఉన్న రక్తనాళాల నుంచి అక్కడ వరకు ఒక చిన్న పైప్ తీసుకెళ్ళి ఆ మోకాళ్ళకి రక్తనాళాలని సప్లై బ్లాక్ చేస్తాం మేడం. అలా చేయడం వల్ల వాళ్ళకి పెయిన్, అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి పెయిన్ అనేది పర్సీవ్ చేయరు. ఒక 4 to 5 ఇయర్స్ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ సర్జరీ స్టేజ్కి వచ్చారో అప్పటి వరకు రిలీఫ్ వస్తుంది, నొప్పి రిలీఫ్ వస్తుంది, డే టు డే యాక్టివిటీ చేసుకోగలుగుతారు, ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఇంకా మళ్ళీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసారో ఎముకలు అరిగిపోయి, అప్పుడు డెఫినెటివ్గా వాళ్ళు నీ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ ఇంటర్మీడియట్ 3 to 5 ఇయర్స్ ఏదైతే వాళ్ళకు ఉన్నదో వాళ్ళు వితౌట్ పెయిన్ వాళ్ళ డే టు డే యాక్టివిటీకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను చాలా మందిలో వింటుంటాము, మనం మీరు అందరూ కూడా చూస్తుండొచ్చు, కాళ్ళు సైడ్కి పెట్టి మరీ నడుస్తూ ఉంటారు చాలా మంది, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అంటారు. అవును మేడం. మోకాళ్ళ నొప్పితో అసలు వాళ్ళ నడక కూడా స్ట్రైట్గా ఉండదు అలాంటి వాళ్ళకి. అది ఇంకా అంత స్టేజ్కి వచ్చారంటే అది అడ్వాన్స్డ్ డిసీజ్ మేడం. నేను చూసిన ఒక పర్సన్కి అసలు స్టార్టింగే అలా స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది అంటే ఆయన భయానికి అలా నడుస్తున్నాడా లేకపోతే అది రియల్ గా అలా ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. జస్ట్ 1 ఇయర్ లో, అది అడ్వాన్స్డ్ 1 ఇయర్ లో వెళ్ళదు కదా. వెళ్ళదు మేడం, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్నిసార్లు 5 to 10 ఇయర్స్ అయినా పడుతుంది. అది ఈజీగా పడుతుంది. ఫస్ట్ 1 ఇయర్ కే ఆయన కాలు రెండు పక్క పెట్టి నడుస్తున్నాడు. అది ఆర్థరైటిస్ లో, ఇది ఆస్టియోఆర్థరైటిస్ అనేది వయసుతో పాటు వచ్చేది ఎముక అరిగిపోవడం వల్ల మేడం. ఆర్థరైటిస్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవి ఏంటంటే ఇవి వయసుతో వచ్చేవి కాదు, ఇది ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ లాంటివి. వీటికి సర్జరీస్ కానీ ఎంబలైజేషన్ కానీ ఏవి కాదు, రూమటాలజిస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళు మెడిసిన్సే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అంతే వాళ్ళకి. ఇప్పుడు క్యూరబుల్ డిసీజెస్ కి పనిచేస్తుందా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే ఈ పద్ధతి, లేకపోతే జస్ట్ అది రిలాక్సేషన్ కోసం మాత్రమే? లేదు మేడం, చాలా డిసీజ్ కి మనం కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు దీంతో. ఎటువంటి మన సెకండ్ ఇంకో ప్రొసీజర్ అవసరం లేకుండా. ఉదాహరణకి మనం కామన్ గా రోజు చూసే కండిషన్స్ కొత్త ఏదో రేర్ ఏమీ కాదు, గర్భసంచిలో కాయలు, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఏదైతే చెప్తాం, ఫైబ్రాయిడ్స్. ఇది ఆల్మోస్ట్ ప్రతి 3-4 మహిళల్లో ఒకరికి ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువైపోవడం పీరియడ్స్ టైంలో, లేకపోతే పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉండడం, ఒక్కొక్కసారి 2 కలిపి ఉండడం, ఇవి జరుగుతూ ఉంటాయి. దీనికి ఎప్పటి నుంచో చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ చేసేసి గర్భసంచి తీయడం, లేకపోతే కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేసి ఆ కాయిని మాత్రం తీయడం, మయోమెక్టమీ అంటారు. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్న ప్రొసీజర్ ఏంటంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్. అంటే ఈ గర్భసంచి, ఈ కాయలకు కూడా వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, ఆ రక్తనాళాల లోపలికి చిన్న పైప్ తీసుకెళ్ళి ఆ కాయల తాలూకు బ్లడ్ సప్లైని బ్లాక్ చేస్తాం. అలా చేయడం వల్ల కాయలు ష్రింక్ అయిపోతాయి, సైజ్ ష్రింక్ అయిపోతాయి, దానికి రక్త సరఫరా అందదు, దాని సైజ్ ష్రింక్ అయిపోతుంది, అండ్ దానివల్ల నొప్పి అది తగ్గిపోతుంది, బ్లీడింగ్ అది కూడా కంట్రోల్గా అవుతుంది. ఇందులో ఎక్కడ మళ్ళీ కట్ చేసేది ఉండదు, కుట్లేసేది ఉండదు, కడుపు మీద కోత అది ఏమీ కనిపించదు. రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి? ఏం అక్కర్లేదు మేడం, యూజువలీ విత్ఇన్ 2 వీక్స్ మళ్ళా వర్కింగ్ ఉమెన్ అయితే విత్ఇన్ 2 వీక్స్ వాళ్ళ జాబ్ నార్మల్ అయిపోతారు, జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. మళ్ళీ ఎప్పుడో కుట్లు ఊడిపోతాయనో, తర్వాత హర్నియాలు వస్తాయనో, ఈ భయం అది ఏమీ ఉండదు.
ఇంకా మన కంట్రీలో పికప్ అవుతుంది కానీ వెస్ట్రన్ వరల్డ్ అయితే ఆల్మోస్ట్ చాలామంది దీనికి మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ రొటీన్కి కానీ వాళ్ళ కడుపు మీద ఎటువంటి కోతలు అవి ఇష్టపడరు, స్కార్ ఉండకూడదు వాళ్ళకి. సో అందుకే చాలా వరకు అందరూ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్కి వచ్చారు. అలాగే నెక్స్ట్ థైరాయిడ్లో కాయలు చూస్తారు. ఇప్పుడు యూట్రైన్ది యూజువల్లీ ఇది వచ్చే వాళ్ళంతా అరౌండ్ బిట్వీన్ 25 to 45 ఇయర్స్ మధ్యలో మేడం. ఒకసారి పీరియడ్స్ ఆగిపోయాక చేయాల్సిన పని లేదు. పీరియడ్స్ ఆగిపోయాక కాయలు ఉన్నా సరే మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే, కాయ ఉండి దాని వల్ల పీరియడ్స్ లో ప్రాబ్లం వస్తుంటే అది మెయిన్లీ పెయిన్ బ్లీడింగ్ వాళ్ళు ఈ ప్రొసీజర్ రావడం బెటర్. మరి కాస్ట్ ఏమన్నా చాలా ఎక్కువ ఉంటుంది? చాలా ఎక్కువే ఉండదు మేడం. ఓపెన్ సర్జరీకి ఎంత కాస్ట్ అవుతుందో అంతే కాస్ట్ లో ఇది కూడా ఫినిష్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1.2 lakhs అలా అవుతుంది. అండ్ హాస్పిటల్ స్టే చాలా మినిమం గా ఉంటుంది. విత్ ఇన్ 2 to 3 days ఉండాల్సిన అవసరం లేదు. 2 to 3 days లో వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా నెల 2 నెలల్లో ఉద్యోగం సెలవు పెట్టుకోవాలి ఏం అక్కర్లేదు, తొందరగా వెళ్ళిపోవచ్చు. సో ఫైనాన్షియల్లీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. మంచి ప్రొసీజర్ యాక్చువల్లీ. రైట్, ఇంకొకటి చెప్తున్నారు మీరు థైరాయిడ్. సో థైరాయిడ్ కూడా టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకి మెయిన్లీ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూ మేడం. థైరాయిడ్ కూడా గర్భిణీ స్త్రీలకి థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే థైరాయిడ్ కాయల్లాగా ఏర్పడడం అది జరుగుతూ ఉంటుంది. సో అదేం క్యాన్సర్ కాదు, దానివల్ల ఇబ్బందులు ఏమి ఉండవు. ఎక్కడ వస్తాయి థైరాయిడ్? ఇక్కడ మెడ దగ్గర, గొంతు దగ్గర వస్తాయి మేడం. సో అలా రావడం వల్ల గొంతు దగ్గర ఇలా కాయలా ఉండడం బయటకు చూడడానికి ఇబ్బెట్టుగా ఉంటుంది. బయట కనిపిస్తుంది పెద్ద కాయ ఇలా లంప్ లా కనిపిస్తుంది. సో అది ఇష్టపడక చాలా మంది సర్జరీ చేయించేసుకుంటారు. సర్జరీలో ఏంటంటే ఆ కాయతో పాటు నార్మల్ థైరాయిడ్ కూడా తీసేస్తారు. ఇక్కడ పెద్ద ఘాట్ ఒకటి కనిపిస్తుంది. కంపల్సరీ సర్జరీ కట్ చేయాలంటే పడుతుంది. ప్లస్ థైరాయిడ్ తీసేస్తారు. నార్మల్ థైరాయిడ్ తీసేయడం వల్ల జీవితాంతం థైరాయిడ్ మందులు వాడడం, థైరాయిడ్ ఎలా ఉండాలి తీసేయడం వల్ల కూడా వాడాలా. ఇంకా మరి థైరాయిడ్ మనం ఏదైతే నార్మల్ థైరాయిడ్ ఉందో ఇంకా తీసేసినప్పుడు మనకి థైరాయిడ్ బ్యాలెన్స్ చేయడానికి ఇంకా మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకి బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోవాల్సి ఉంటుంది. మనం చేసేది ఏంటంటే జస్ట్ ఎక్కడ కట్ చేసేది ఏమి ఉండదు. ఆ థైరాయిడ్ ఏదైతే కాయ ఉందో దాన్ని స్కాన్ లో చూసుకొని ఒక చిన్న నీడిల్ పెడతాం. ఆ నీడిల్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ చేసి ఆ కాయని మాత్రం మనం బర్న్ చేసేస్తాం. రైట్, అలా ఆ కాయ ష్రింక్ అయిపోయి డిసపియర్ అయిపోతుంది. సో ఎక్కడ కట్ చేసేది ఉండదు. నార్మల్ థైరాయిడ్ మనం ముట్టుకోవట్లేదు కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ బాగానే ఉంటుంది. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన పని ఏమి ఉండదు. సో చాలా మంది మాకు వచ్చేది ఇంకా అన్మ్యారీడ్ ఫీమేల్స్ వాళ్ళు ఇలా కట్ చేస్తే మ్యాచెస్ అప్పుడు ఇబ్బంది పడుతుంది, వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. సో చాలా మంది ఇప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఏం చేస్తారు, ఎట్లా తీసేస్తారు ఆ కాయని? ఆ కాయని మనం బయటకి ఏం తీయం మేడం, లోపలికి ఆ నీడిల్ పెట్టి దాన్ని హీట్ అప్లై చేసేటప్పటికి అది బర్న్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కాయ బర్న్ అయిపోయిందో అది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయినప్పుడు ఇక్కడ వాపు కూడా తగ్గిపోతుంది, బయటకి వాపది ఏమి కనిపించదు. ఇంకా అది అలాగే ఉండిపోద్ది ఎప్పుడు లైఫ్ లాంగ్. ఈ ప్రొసీజర్ లో సింక్ అయినా ఏ పార్ట్ అయినా సరే అది యూట్రస్ కి సంబంధించి థైరాయిడ్ కావచ్చు మళ్ళీ పెరగడం అనేది ఉండదు. ఉండదు మళ్ళీ పక్కన వేరేది రావడం. పక్కన వేరేది రావచ్చు మేడం, అది దాని ఫంక్షన్. సర్జరీ అయిన తర్వాత కూడా రావచ్చు. అంటే సర్జరీలో మొత్తం గర్భసంచి తీసేస్తారు కాబట్టి ఇక్కడ రావడానికి ఏమీ లేదు. గొంతు దగ్గర కూడా థైరాయిడ్ మొత్తం తీసేస్తారు కదా మేడం. ఇంకప్పుడు రాదు. దీంట్లో ఏంటంటే కొంచెం ఈ ఆప్షన్, మనం ఏంటంటే మనం ఫంక్షనాలిటీని ప్రిజర్వ్ చేస్తున్నాం. వాటి నార్మల్ ఫంక్షన్ ఎలా ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. సో ఏదైతే దాని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మన లైఫ్ స్టైల్ బట్టి మన హార్మోన్స్ బట్టి అది అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే కంపల్సరీ వస్తుంది అని ఏం కాదు. ఏదైతే ప్రాసెస్ బాడీ ప్రాసెస్ నడుస్తుంటుందో ఆ బాడీ ప్రాసెస్ అనుకూలంగా నెక్స్ట్ ప్రాబ్లం రావచ్చు రాకపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ ని జాగ్రత్తగా పెట్టుకొని మెడిసిన్ ఏమన్నా యూస్ చేయొచ్చు, అట్లా చేస్తే ఏమన్నా రాకుండా ఉంటాయా? డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా. బేసిక్లీ థైరాయిడ్ కాయలు ఏర్పడేదే థైరాయిడ్ రిక్వైర్మెంట్ మనకు సరిపడా లేకపోవడం వల్ల. మనం దాని తర్వాత థైరాయిడ్ సరిగ్గా సప్లిమెంట్ చేసుకుంటున్నాము. వీళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం. ఉప్పది అయోడైజ్ సాల్ట్ వాడమని చెప్పి, వాళ్ళు తీసుకునే డైట్లో అయోడిన్ ఉండేటట్టు చూడమని చెప్పి, ఇవన్నీ చిన్న చిన్నవి తీసుకుంటే యూజువలీ ఆ థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ అది బ్యాలెన్స్ అవుతుంది, కొత్త కాయలు అవి పుట్టే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. యూజువల్గా చాలా మందికి కాయలంతా ఏం లేకుండా కూడా థైరాయిడ్ ఉంటుంది, అలాంటి వాటిని ఏమో చేయొచ్చా? లేదు మేడం, అది కూడా సేమ్ ఆటోఇమ్యూన్. ఇందాక మీరు రూమటాయిడ్ ఆర్థరైటిస్ అలా చెప్పారు, ఆ టైప్లో ఇది థైరాయిడ్కి వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజ్. సో వాళ్ళకి దాన్ని మనకి ఏం చేయలేము. అంటే ఈ ప్రొసీజర్లో ఏం చేయలేము, జస్ట్ రెగ్యులర్ మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అప్లై చేసినటువంటి ఏ డిసీజ్ లో అయినా సరే మళ్ళీ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలా? లేదు మేడం, చాలా వాటికి ఏం లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఏం లేదు.
ఇప్పుడు బాడీలో స్టెంట్ పెట్టేవన్నీ స్టెంట్ పెట్టిన తర్వాత బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుంది. సేమ్ హార్ట్లో స్టెంట్ పెడితే కొన్నాళ్ళు ఎలాగ రక్తం పలచబడడానికి మందులు ఇస్తారో అలాగే బాడీలో ఎక్కడ స్టెంట్ పెట్టినా రక్తం పలచబడడానికి మందులు ఇస్తాం. సో మీరు ఇందాక ఎంతసేపు మాట్లాడుకున్న బ్లీడింగ్ కండిషన్స్ అవి, ఒకసారి బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత ఇంకా అసలు ఏ మందులు వాడక్కర్లేదు దాన్ని. ఆ రక్తనాళం క్లోజ్ చేసిన తర్వాత దానికి ఏమీ అవసరం లేదు. మరి మనకు ఎలా తెలుస్తుంది బ్లీడింగ్ ఆగిందా లేదా? అక్కడ మాకు వెంటనే ఎక్స్రేలో తెలిసిపోతుంది మేడం, ఆ రక్తనాళం మూసిపోయిందా అదంతా విత్ ఇన్ మినిట్స్ లో తెలిసిపోతుంది. మనకి అక్కడ రక్తనాళం కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిందా లేదా, బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది, మనకి మళ్ళా సపరేట్ గా స్కాన్ చేయించుకోవడం అది కూడా ఏం లేదు. ఆన్ టేబుల్ తెలిసిపోతుంది మనకి ఎలా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ వెంటనే అక్కడే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మరి 1-2 డేస్ ఎందుకు ఉండాలి హాస్పిటల్లో, ఇలాంటిది ఏం లేనప్పుడు? ఇంకా అబ్జర్వేషన్ మేడం, ఒకటి కాల్ నుంచి చేస్తాము. సో వాళ్ళకి 1 డే అయినా బెడ్ రెస్ట్ ఇవ్వాలి, ఆ కాల్లో మనం చేసిన చిన్న హోల్ హీల్ అవ్వడానికి 1 డే అబ్జర్వేషన్ ఉంచుతాం. నొప్పి ఉంటుందా డాక్టర్ గారు, కొంచెం ఉంటుందా? ఏం లేదు మేడం, ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఎలా నొప్పి ఉంటుందో అంతే నొప్పి. పెయిన్ కోసం అయితే భయపడాల్సిన ప్రొసీజర్స్ కాదు ఇవి. ఈ ప్రొసీజర్స్ ఏంటంటే కాకపోతే ఐడెంటిఫై చేయడం, కరెక్ట్ పర్సన్ ఐడెంటిఫై చేయడం. మన స్టేట్ లో కూడా చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో కరెక్ట్ పర్సన్ ఐడెంటిఫై చేసి వెళ్ళడం అనేది. అదే నేను విన్నాను ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఇంటర్వ్యూ ఉంది అంటే ఒక డాక్టర్ తోటి, అసలు చాలా తక్కువ మంది ఉంటారు నిరుపమ డాక్టర్స్, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు ఈరోజు. ఇలా వైజాగ్ నుంచి వస్తున్నారు, 7 హిల్స్ హాస్పిటల్ అంటే ఓ అది మంచి హాస్పిటల్, చాలా గుడ్ నేమ్ ఉంది హాస్పిటల్ అని చెప్తున్నారు ఆయన. అవును మేడం, అది చాలా 35 ఇయర్స్ వైజాగ్ లో ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ అయింది. లాస్ట్ 15 ఇయర్స్ బట్టి అక్కడ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాము. అప్పటి నుంచి మీరే ఉన్నారు మేడం. సూపర్, మీ నంబర్స్ అవన్నీ డిస్ప్లే చేస్తాము ఎందుకంటే ఇది కొత్త ప్రొసీజర్, చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే పెయిన్ లేకుండా, తర్వాత ఎక్కువ రోజులు స్ట్రెస్ తీసుకోకుండా, మెడిసిన్ ఎక్కువ రోజులు యూస్ చేయకుండా హ్యాపీగా తగ్గించుకునే డిసీజులకి అవకాశం ఉన్నటువంటి ప్రొసీజర్. సో అలాంటి దాన్ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. మీ నంబర్ డిస్ప్లే చేస్తాం డాక్టర్ గారు, ఎవరన్నా పేషెంట్స్ కన్సల్ట్ చేయాలంటే చేయొచ్చు కదా మిమ్మల్ని? తప్పకుండా మేడం, తప్పకుండా. ఇది బేసిక్లీ నా ఉద్దేశం కూడా ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే దీని గురించి అవేర్నెస్ లేదు అసలు. ఇంత మంచి ట్రీట్మెంట్, ఇంత మంచి ప్రొసీజర్ ఉందని అవేర్నెస్ కూడా లేదు. ఒకటి జనరల్ పబ్లిక్కి లేదు, చాలా మంది డాక్టర్స్ కూడా తెలియదు. తెలియకపోవడం వల్ల ఏంటంటే చాలా ఇష్టం లేకపోయినా చాలా మేజర్ ప్రొసీజర్స్కి వెళ్ళడం, ఇబ్బంది పడడం, పెయిన్ఫుల్గా అది జరుగుతుంది. సో అదే పర్సన్కి మనకి నొప్పి లేకుండా ఈజీగా తక్కువ హాస్పిటల్ స్టే అవుతుంది అంటే డెఫినెట్లీ చాలా మంది బెనిఫిట్ అవుతారు దీనివల్ల. అవును, ఖర్చు కూడా సేమ్ కదా, దీనికి ఏమైనా ఎక్కువ ఉందంటే ఆలోచించాలి, కానీ లేనప్పుడు బెస్ట్ ప్రొసీజర్ వెళ్తున్నప్పుడు ఇది బెటర్ కదా. ఇది బెటర్ మేడం. అదే ఎవరైనా కావాలంటే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.